నేను ఇంతవరకు 2006 నుంచి 2022 వరకు ఏ ఒక్క వ్యక్తిని కూడా నేను పర్సనల్గా తిట్టలేదు. ఎప్పుడు ఇష్యూ మీదనే మాట్లాడాను. చాలాసార్లు విలేకరులు మిత్రులు అడుగుతారు కొద్దిగా టెంప్టింగ్, అక్క ఇట్లా మాట్లాడు అట్లా మాట్లాడాలి. నేను ఒకటే చెప్పిన, ఇష్యూ మీద మాట్లాడతా బ్రదర్, నేను వ్యక్తుల మీద మాట్లాడాలి. కానీ ఇవాళ వ్యక్తి మీద వ్యక్తిగతంగా చెప్తున్నా నేను. అరవింద్ గుర్తుపెట్టుకో, ఇంకోసారి నా గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నిజామాబాద్ చౌరస్తాలో చెప్పుతో కొడతావు మామూలు కూడా కాదు. తమాషాలైతున్నాయా? చూస్తూ ఊరుకుంటుంటే భాష లేదు, పద్ధతి లేదు, మాట లేదు, మంతి లేదు, కేసీఆర్ గారు గౌరవం లేదు, ఇంకోరు లేదు, ఇంకోరు లేదు. ఏం చేసినావు? నీ కాంట్రిబ్యూషన్ ఏముంది తెలంగాణకి? ఎందుకోసం మాట్లాడుతున్నావు ఇట్లా? ఎవరి మీద పడితే వాళ్ళ మీద, ఎంత పడితే అంత మాట మాట్లాడితే చూస్తూ ఊరుకుంటావు అనుకుంటున్నావా? బిడ్డ చెప్తున్నా, ఎక్కడికి పోతావో, ఎన్నికలలో ఎంటబడి ఓడిస్తా నిన్ను. అదేవిధంగా ఇట్లా మాట్లాడినావు అనుకో, మామూలుగా దన్నం పట్టుకొని తంతం బిడ్డ ఎక్కడికి పోతా? అక్కడ తమాషాలు అవుతున్నాయి, చూస్తూ ఊరుకుంటుండే. రాజకీయం చేయి, ఇట్లా పిచ్చేషాలు వేయకు. ఇంకొకసారి మాటలు రావనుకోకు, వచ్చు. మర్యాద ఉండాలి పాలిటిక్స్లో, దిగజారొద్దు. ఒక ఆడబిడ్డతో ఇవాళ ఇంత మాట అనిపించుకున్నావు అంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలను భ్రష్టు పట్టిస్తున్నావు అని అర్థమైంది కాబట్టి చెప్పడానికి వచ్చిన